హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్లీ పల్స్. ఈరోజు నేను మీకు గోధుమ పిండితో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపెడతాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి, 1½ స్పూన్ నెయ్యి, 1 కప్పు పాలు, 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్ళు, కొంచెం ఇలాచీ పౌడర్, 1/4 స్పూన్ తినే సోడా, ఇది సాఫ్రాన్ కలర్ అండి. కొంచెం ఆ నెయ్యి వేసి గోధుమ పిండిని ఇలాగ వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఆ పచ్చితనం అంతా పోవాలి. ఇలా వేయించుకోండి. ఇది 1 కప్పు పంచదారలో 1 కప్పు నీళ్ళు పోసి తీగ పాకం వచ్చేదాకా ఇలా సిరప్ చేసుకోవాలి. ఇలా సిరప్ రెడీ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇందులో కొంచెం సాఫ్రాన్ కలర్, వంటల్లో వేసే కలర్ని కొంచెం 1 చిటికెడు వేసుకోండి. ఇప్పుడు ఆ వేయించిన పిండిలో 1/4 స్పూన్ తినే సోడా, ఇందులో నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. పిండి చాలా మెత్తగా కలపాలండి, సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే మీ గులాబ్ జామున్లు బాగా వస్తాయి. ఇప్పుడు పాలు, ఈ పాలుని వేడి చేసుకోవాలి. వేడి పాలతో కలిపితే బాగుంటుంది. సో నేను ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాను పాలని. చూసారా, పిండి ఇలా మెత్తగా పూర్తి గిన్నెకి అంటుకోకుండా ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మీ చేతితో ప్రెస్ చేసి తెలిసిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 10 నిమిషాలు అలా ఉంచేయండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్, మీకు కావలసిన సైజులో ఇలా గులాబ్ జామున్ బాల్స్ని రెడీ చేసుకోండి. ఇలా నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సిరప్ కూడా రెడీగా ఉంది. కొంచెం వేడి చేసుకోండి, వేడిలో వేస్తే బాగుంటుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లిగా సిమ్లో వేయించుకోవాలి. ఆ వేయించిన గులాబ్ జామున్లను ఈ సిరప్లో వేసేయండి. ఇది వేడి సిరప్. ఇది ఇందులో వేసి ఎంతకాలం, 1 అవర్ అయినా ఇలా ఉంచేసారంటే నానిపోతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కమెంట్ చేయడం మర్చిపోకండి.